వచ్చినా కుర్మకొండలకు ఎప్పుడు వచ్చిందిరా అంటే ఈ రోజు వచ్చింది. చప్పట్లు కొట్టాలి మరి వాళ్ళు వీరాలు కవితక్క మరి వేముల ప్రశాంత్ రెడ్డి అన్న సీఎం కత్తి దగ్గరగా ఉండి మన ప్రాంతంలో గొల్ల కుర్మలు ఎక్కున్నారు కాబట్టి అని చెప్పేసి దాదాపు సీఎం గారు ఒప్పించారంటే కవితమ్మ పుణ్యము ఉంటాయి. నిజామాబాద్ లో మనం 2 సంవత్సరాల కింద ఒక 60-70 వేల మందితో మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ లో కవితక్క చాలా బాగా మాట్లాడింది. తర్వాత ఏం చేసినా మా దాంట్లో మా దేవుడికి అక్కమాంకాలని ఉంటాయి, మరి ఆమెదే వరము. మాకు అక్కమాంకాలంటే మన అమ్మవారి ఇక్కడ ఉన్నది కాబట్టి మనం అడిగింది ఏది కాదని లేకుంటే వినడానికి మరి అడిగా ఉంది. అక్కమాంకాలు వేరే దేవుడికి అక్కమాంకాలు ఉంటాయి, ఆమెనే మరి చాలా పవిత్రమైనటువంటి వ్యక్తి ఆమె. మరి మన అక్క మనకు దొరకడం మన అదృష్టం, మన నిజామాబాద్ జిల్లా బిడ్డగా మనకు ఉండడం, మరి తెలంగాణ స్టేట్ కు సీఎం గారు బిడ్డైనా కానీ మరి మన కాన్స్టిట్యూషన్ లో మన దగ్గర మనకు 24 గంటలు అందుబాటులో ఉండడము, మరి ఈ జిల్లా ఈ కాన్స్టిట్యూషన్ ప్రజలందరి కొరత మేము మా ప్రజలందరి తరపున మేము కృతజ్ఞత చెప్తున్నాం. మా గొర్రెల కాపరికి చాలా ప్రభుత్వాలు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఓట్లప్పుడు వస్తారు గొల్ల కుర్రలు పక్క మాట మీద ఉంటారా మాకు ఇయ్యదని అంటే ఒకసారి మాట తీసుకోవడం వెనుక చేస్తారు మాట ఇయ్యలిగా. ఇది మనం ఇప్పటికున్నది వెనుకట్టినట్టు నుంచి ఉన్నది. మాతోటి ఓట్లు వేయించుకోకపోయారు తప్ప ప్రతం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ ఎలా వస్తున్నారంటే బంగారు తెలంగాణ ఇలా కుర్మగొల్లలు ఇళ్ళకి వచ్చింది, ఇదే సాక్ష్యం. కాబట్టి మా మల్లన్న దేవుడు సాక్షిగా కొమరవెల్లి మల్లన్న టెంపుల్ కు కేసీఆర్ గారు వచ్చిన్నాడు. మీకు ఎక్కడ లేనటువంటి మంచి పనిని నేను సూచి చేస్తా అని చెప్పేసి మల్లన్న కొమరవెల్లి టెంపుల్ దగ్గర ఆయన చెప్పడం, మరి తొందర తొందరగానే 9 జిల్లాల ప్రెసిడెంట్ ఉమ్మడి ప్రెసిడెంట్ మమ్మల్ని పిలిచి 7 గంటలు మాతో సమావేశం పెట్టింది సార్. మాకు మంచి భోజనం పెట్టించి తినిపించి దానికి కీలక వ్యక్తి వేముల ప్రశాంత్ రెడ్డి అనే ఎమ్మెట ఉండి మరి 9 జిల్లాల ప్రజలను పిలిచి మరి గొల్ల కుర్మలంతా గ్రామాలలో పనిచేయాలంటే ఏం చేద్దాం? ఒక అర్ధగంట గంట కాదు, తెలంగాణ స్టేట్ సీఎం అయి ఉండి 7 గంటలు మొత్తటి 1 గంట కన్నం తినిపించాడు, 7:30 క్లోజ్ చేసాడు. తన ఇవ్వలేము ఉండాలి ఇవ్వనియలే మంత్రులు కూడా ఇవ్వనియలే. ఖచ్చితంగా ప్రభుత్వం సాయం చేయడానికి రెడీగా ఉంది, మరి మీరు గొర్రెలు వేయడానికి రెడీగా ఉంటే అని చెప్తే ఆ రోజు చెప్తున్నాం గ్రామాలలో గొడవ వేయడానికి రెడీగా ఉన్నారు సార్. మరి మీరు సాయం ఏ రకంగా చేసినా మేము దాన్ని సహకరించడానికి మేము రెడీగా ఉన్నాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాన్ని ఆ రోజు మాకు ప్రెస్ మీట్ పెట్టి బయట అనౌన్స్ చేయకమని చెప్పిండు. అదే మాట ఖమ్మంలో సార్ ఒక ప్రోగ్రామ్ ఇక్కడ అనౌన్స్ చేసిండు సార్, మామూలు విషయం కాదు. 5000 కోట్ల అక్షరాల 5000 కోట్ల యొక్క కుర్మకొండలకు మాత్రమే గొర్రెల కొనడానికి మాత్రమే ఖర్చు పెడుతున్నాడు అని. తెలంగాణ స్టేట్ లో ఇక్కడ గోడు కొనద్దు, ప్రతి జిల్లాకు ఒక పక్కపంటి రాష్ట్రాల్లో గోడు కొనాలని చెప్పేసి మరి దానికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారమే గొర్రె ఉంటున్నాం. నిన్న ఇంకెక్కడో రాదు, ఇప్పుడు మన దగ్గర మన ముందర కనబడుతున్న గొర్రెలు మనం పక్కపంటి స్టేట్ కి వెళ్ళి తెచ్చిన గొర్రెలే. 125,000 గొర్రెలైతే మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి నుంచి మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మరి ఈ మిషన్ కాకతీయ ద్వారా మరి దాదాపు మరి మొదటి విడతలనే 20 లక్షలు, రెండో విడతల దాదాపు ఒక చెరువు మరి చెక్ డ్యాం మీద ఈ మంచి మరి కట్టడం కట్టి ఒక్కసారి మరి మేము అనుకున్న రాత్రి అక్కడ పర్యటన మరి సూడ గస్కే దేకు సూపర్ కార్గే దేకు అంటది ఎందుకు అంటే సభ అధ్యక్షురాలు గ్రామ సర్పంచ్ సోదరి సత్యమ్మ గారికి మనందరి ప్రియతమ నాయకురాలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ప్రతీక మన అత్త మాగాలి నాకు సోదరి సమానం మన ఎంపీ గౌరవనీయులు కవితమ్మ గారికి పేదోడు దిగ్గేదన చూపును మరల్చింది
ఇవాళ జనరంజక పాలన చేస్తున్నారు మన కేసీఆర్. కాబట్టే ఇవాళ ఈ ఆలోచన వచ్చింది. కాబట్టే ఇవాళ నా గొల్ల కుర్మ అక్క చెల్లె అన్నదమ్ముళ్ళు ఒక దగ్గర కూర్చోబెట్టి కవితమ్మ కూడా ఢిల్లీకి వెళ్ళి వచ్చింది. ఈ ఆలోచన వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళకి అర్థం కాదు, కానీ మనకు అర్థమవుతున్నది, మీకు కూడా అర్థమవుతున్నది, భూమి నాకు అర్థమై మీకు చెప్పింది ఏంది కథ అని. ఇవాళ ఒక్కొక్క ఇంటికి దాంట్లో ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. దాంట్లో ఎమ్మెల్యే సిఫార్సు లేదు, ఎమ్మెల్యే మంచికి ఇయ్యు లేకపోతే ఏలియా మంచికి ఇయ్యు చిన్నయ్య మంచికి ఇయ్యు లేదు. 18 ఏళ్ళు నిండిన ప్రతి గొల్ల కుర్మ కుటుంబం సోదరుడు దీనికి అర్హుడే. ఆయనకు 93,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి చక్కగా పోతాయి గొర్రె రూపంగా. 93,750 రూపాయలు. ఇక నాకు ఇష్టమైనోడికి ముందు, నాకు నచ్చినోడికి వెనకాల అట్లా కూడా లేదు. లాటరీ తీసుడే ఈ ఊర్లో 60 మంది పెంచుకుంటామన్నారు గొర్రెలు. ఇక ఈ సంవత్సరం 30 మందికి, వచ్చే సంవత్సరం 30 మందికి. కళ్ళబుల్లి మాటలు చెప్పేది లేదు, అందరికి ఒకటేసారి ఇస్తామని నమ్మించేది లేదు. ఉన్న మాట సాఫ్ సీదా, ఇక 60 మందిలో 30 మందికి ఈ సంవత్సరం, 30 మందికి వచ్చే సంవత్సరం. ఆ 30 మందిలో కూడా లాటరీ తీసుడే. ఎవరు మొదలు ఈ సంవత్సరం 30 మంది కంటే 60 మంది పేర్లు తీసి మీరే లాటరీ తీసుకున్నారు. మీ చేతితోటి లాటరీ తీసారు, మీరే 30 మందిని ఎంచుకున్నారు. ఇట్లా జరిగిందా ఎప్పుడన్నా? 50-60 ఏళ్ళ సంవత్సరాల వీళ్ళ పాలనలో, కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో లబ్ధిదారుల ఎంపిక ఇట్లా జరిగిందా? మీరే చేసుకున్న సంఘటన ఉన్నదా? సర్పంచ్కి ఇష్టమైన వాడికి ఇస్తారు, ఎమ్మెల్యేకి ఇష్టమైన వాడికి ఇస్తారు, ఎంపీపీకి ఇష్టమైన వాడికి ఇస్తారు, కానీ ఇక్కడ ఇష్టాలు ఏం లేవు. సర్పంచ్ లేదు, ఎంపీపీ లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు. కేవలం ఉన్నవాడు గొర్రెలు పెంచుకునే ఆసక్తి ఉన్న గొల్ల కుర్మ సోదరుడే. అదే ఇక్కడ క్రైటీరియా, అదే సెలక్షన్. కాబట్టి ఇంత గొప్పగా ఆలోచన చేసి కార్యక్రమాన్ని ఇవాళనే గౌరవ ముఖ్యమంత్రి గారు కొండపాకలో మొదలుపెట్టిరు, ఇవాళ కవితమ్మ మన దొనకల గ్రామంలో మొదలుపెట్టింది. తేలే చెప్పిండు దొనకల్లో ఏంటికి అంటే మరి నాకు కొద్దిగా స్వార్థం ఉన్న దొనకంటే అంటే మా మేనత్తని ఇచ్చిన అందుకోసమే నా ఇంకో చెల్లెదిగా మా నాన్న చెల్లెలు ఏడిచ్చినాం. ఏమైనా కాగితాలు ఉంటే తీసుకుంటాం, ఏం లోలి లోలి వాడకు మంచిని. కాబట్టి నేను ఇంకెక్కువ మాట్లాడకుండా కవితమ్మ కూడా మాట్లాడాలి. కాబట్టి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని రూపక మొత్తం రాష్ట్రం అంతా బాగుపడుతుంది. ఈ ఊర్లో ఈ గ్రామంలో ఉన్న ప్రతి పేద కుటుంబంలో పైస పుట్టుబడి జరుగుతూనే మనం సాధించుకున్న తెలంగాణకు అర్థం ఉన్నది. కాబట్టి ఒకటొకటిగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు గొల్ల కుర్మల్ని, తర్వాత చేపల పంపకం, తర్వాత ప్రతి రైతుకు, రైతు కష్టాల్లో ఉన్నాడు తెలంగాణ రైతు, మనకు ప్రాజెక్టులు లేవు, ఊర్ల మీద ఆధారం, మంచిగా పంట మీద పొట్ట మీదకి వచ్చిన పంట టక్కని బోరాగిపోగానే మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉంటుంది, రైతు మళ్ళీ అప్పుల పాలవుతున్నాడు అని, ప్రతి ఎకరాకు ప్రతి పంటకు 4,000 రూపాయలు చొప్పున పెట్టుబడి ఇచ్చి రైతుకు 8,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి ఆదుకోవాలన్న ఒక గొప్ప కార్యక్రమం కూడా తీసుకొని పోతా ఉన్నాం. రైతు కులం లేదు, రైతుకు మతం లేదు, రైతు రైతే. కాబట్టి ఈ రకంగా అందరికీ అన్ని రకాలుగా సహాయం అందినప్పుడే, ఆదుకున్నప్పుడే, అందరూ బాగున్నప్పుడే, అందరి ముఖాల్లో సంతోషంగా ఉన్నప్పుడే మనం కొట్లాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణకు అర్థం ఉంటుంది అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటొకటిగా చేసుకుంటూ ముందుకు పోతున్న సంగతి మీరందరు గమనిస్తూ ఉన్నారు. చివరికి మా చిన్నయ్య గారు, ఏలే గారు చెప్పినట్టు గ్రామంలో తప్పకుండా శిశు రోడ్లు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే కొన్ని చేసుకున్నాం, ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నా కోటానా ఎంపీ కోటానా ఏం లేదు, అంతా కేసీఆర్ కోటానే. సారే తొందరలోనే ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుంటాం.
ఏలియాని తెలుగు నా దగ్గర తీసుకుంటే నా దగ్గర తీసుకుంటాను, కవిత దగ్గర తీసుకుంటాను, కవిత దగ్గర తీసుకుంటాను. అది తప్పకుండా మంచిదే ఆలోచన. ఎందుకంటే ఆత్రం ఉండాలి, గ్రామం వృద్ధి చేసుకోవాలి, గ్రామం డెవలప్ చేసుకోవాలన్న ఆత్రణ మీ ఇద్దరు నాయకులకు చిన్నయ్య గారికి ఏలియ గారికి ఉన్నది, చాలా సంతోషం. తప్పకుండా దొంకల్ గ్రామంలో ఏమేం పనులు ఉన్నాయో తప్పకుండా ఒకటొకటిగా చేసుకుంటాము అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి నా గొల్లకుర్మ సోదరులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మార్కెట్ యార్డ్లు కామారెడ్డి జిల్లాలో అయితే ఎమ్మెల్యే గారు ఈరోజు ల్యాండ్ చేయడానికి అనౌన్స్ చేసిండు, ఇంతకు ముందు కూడా తప్పుకున్నాడు. కొంచెం 30 ఎకరాలు ఉంటాయి, దానికి ట్రైనింగ్ సెంటర్ గుర్తుంటుంది. గొర్రెలు ఇప్పుడు ఇలా ఎట్లా మేపాలా ఏం చేయాలనేది ప్రభుత్వ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా ఉంటాయి కాబట్టి దాని గైడ్ లైన్స్ అంతా మేము మీకు ఇస్తాం. ల్యాండ్ మీరు అలాట్మెంట్ చేయించాలా తెలంగాణ దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మా ప్రశాంత్ అన్న మరి మీరు కూడా మరి జై తెలంగాణ జై తెలంగాణ. వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రియమైన శిష్యుడైనటువంటి నిజానికి మన ఏలియా చెప్పినట్టుగా ఎలక్షన్లో వచ్చినామంటే దొనకల్కి మళ్ళా నేను రాలేదు, కానీ ఎప్పటికప్పుడు మీ ఎమ్మెల్యే గారు నన్ను కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ప్రశాంతంగా అన్నం తిననియరు, కలిసినప్పుడల్లా మా కాన్స్టిట్యున్సీకి ఇది కావాలి అది కావాలి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, తప్పితే మామూలు పనులు అడిగేటటువంటి అలవాటు మా ఎమ్మెల్యే గారికి లేదు. అంటే ఇంకో ముచ్చట ఉండదు, ఇంకో ఆలోచన ఉండదు. మా ఏలియా గారు చెప్పినట్టు నిజానికి తెలంగాణ మొత్తంలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మరి 55 కోట్ల రూపాయలతో చెక్ డ్యాము వేసుకోలే వాళ్ళ నియోజకవర్గం, కానీ మా ప్రశాంత్ రెడ్డి గారు మాత్రం ఇంజనీర్ కాబట్టి స్వతహాగా తనే దగ్గరుండి చెక్ డ్యాంలో డిజైన్ చేపించుకొని మొత్తం 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ డిజైన్లన్నీ పట్టుకొని గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారి దగ్గర తిరిగిండ్రు, నాతో చెప్పిండ్రు చాలాసార్లు, ముఖ్యమంత్రి గారికి చెప్పిండ్రు, ఏం చెప్పిండ్రు ఎవరితో చెప్పిండ్రు, కానీ టోటల్గా అయితే 55 కోట్లు మీ నియోజకవర్గానికి గుట్టి చెక్ డ్యాంలకే తెచ్చుకున్నారు. నా బాధ ఏంటంటే ఇప్పటికీ కూడా శాశ్వతంగా ఇక వాగు అట్లా నిలిచి ఉంటుంది, నీళ్ళు వచ్చినాయంటే అక్కడ నిలిచి ఉంటాయి, ఉన్నాయంటే ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా అవి ఉపయోగపడేటటువంటి ఆస్కారం ఉంటుంది. నిజంగా చాలా శ్రద్ధతోని పనిచేస్తున్నటువంటి గౌరవ ప్రశాంత్ రెడ్డి గారికి మళ్ళా ఒకసారి సభాముఖంగా మనస్ఫూర్తిగా అభినందనలు. అట్లానే ఇవాళ మా అక్క చెల్లెలందరూ కూడా చాలా ఓపికగా కూర్చొని ఉన్నారు. మా అక్క చెల్లెలు ముఖ్యంగా అన్నదమ్ములను ఎందుకంటలేనంటే ఏ విషయం చెప్పినా మా ముఖ్యమంత్రి గారు చెప్పినంటే అక్క చెల్లెలు మాత్రం మనసుకు పట్టించుకుంటారు, అన్నదమ్ములు మనసుకు పట్టించుకున్నా కూడా వేరే వాళ్ళు మాట్లాడింది తిని మళ్ళీ కొంత ఆగమవుతుంది. కాబట్టి అక్క చెల్లెలకే ప్రత్యేకంగా చెప్పడానికి వచ్చినాయి. గౌడ సోదరులకు ఏం కావాలి, చేనేత సోదరులకు ఏం కావాలి, కొల్ల కుర్మ సోదరులకు ఏం కావాలని ప్రభుత్వాలు ఎప్పుడు ఆలోచన చేయాలి. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఆయన తెలంగాణ పల్లెలో పుట్టి పెరిగిండు కాబట్టి పల్లె జీవితం తెలుసు, కాబట్టి ఎట్లా ఉంటుంది పల్లె వాతావరణం అని తెలుసు ఆయన. ఇక్కడ కాదు, గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గరికి మన ముఖ్యమంత్రి చేసి మనందరం పరిశీలనమైన ఆ సమయంలో మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి పోతే చాలా విషయాలు చెప్పారు, చెప్తూ ఇంకొక విషయం చెప్పారు, మా తెలంగాణ గొర్రె కాపర్లు ఇక్కడ మరి నడుంకాడ సంచిన పైసలు మూట కట్టుకుంటారు, గొర్రెలను మేపుకుంటా మేపుకుంటా పోతారు, మరి మీరేమో ఒకటేసారి నోట్లు రద్దంటిరి, అట్లా కాదు, ఇటువంటి చిన్న వాళ్ళు ఎవరైతే డబ్బులు దాచిపెట్ట దగ్గర కూడా మన గొల్ల కుర్మల సంగతి మా ముఖ్యమంత్రి గారు పర్టికులర్గా చెప్పడం జరిగింది. అంటే ఎంత శ్రద్ధ ఎంత ప్రేమ ప్రతి విషయం ఎంత మన ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉన్నదన్న విషయం దయచేసి మా అక్క చెల్లెలు ఆలోచించుకోండి. ఇవాళ మరి గొర్రెల పంపిణీ అని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం, ఎందుకు పెట్టుకున్నాం, ఎందుకు ముఖ్యమంత్రి గొర్రెల గురించి మాట్లాడతాను, ఎందుకు మన యాదవుల గురించి ఇంత మాట్లాడుతాం, ఎందుకు చేపల గురించి మాట్లాడుతున్నాం మనం ఆలోచన చేసుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న నాడేమనుకున్నాం బంగారు తెలంగాణ కావాలి అని అనుకున్నాం. మరి బంగారు తెలంగాణ కావాలంటే ఇవాళ తెలంగాణ గ్రామాలలో పోయి చూస్తే ఒక్క అక్క ఒంటి మీద నన్ను ఒక 10 తులాల బంగారం కనబడుతుందా, లేదుగా ఉన్నదా? మరి 10 తులాల బంగారం మా గొల్లకూరు మా అక్క చెల్లెలు కొనుక్కోవాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం తరఫున ఒక 5,000 కోట్ల రూపాయలు ఇవాళ మనం పెట్టినాం. మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం వచ్చే 3 సంవత్సరాలలో ఇప్పుడు పెట్టినటువంటి 5,000 కోట్లు 25,000 కోట్ల సంపదగా మారబోతా ఉన్నాం. వచ్చినటువంటి సంపద ప్రతి ఒక్క గొల్లకూర్మ కుటుంబానికే స్వయంగా అభివృద్ధి చెందడానికి తల్లిదండ్రుల్ని కాపాడుకుంటాం, మంచి మంచి పనులు చేసుకుంటాం, ఊర్లో కూడా పరపతి పెరుగుతుంది,
ఊరికి కావాలంటే ఒక 2 రూపాయలు ఇచ్చేటటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. మా ముఖ్యమంత్రి గారు అదే కోరుకుంటున్నారు. ఎవరికి చేయి జాపి అడిగేటట్టు ఉండదు మా గొల్ల కుర్మ సోదరులు. అవసరమైతే ఒక 10 రూపాయలు ఇచ్చేటట్టు ఉండాలి మా గొల్ల కుర్మలు అనుకుంటున్నారు. కాబట్టే ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి మా భూమన్న కూడా మాట్లాడుకుంటూ చెప్పింది, కొమరెల్లి మల్లన్న సాక్షిగా ఆనాడు కేసీఆర్ గారు చెప్పిన ఒక మంచి కార్యక్రమం తీసుకొస్తా అని దాని సాక్షిగా తీసుకొచ్చిరని అన్నట్టే ఇవాళ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే మెదక్కు పోయిన అక్కడి నుంచే ప్రారంభం చేసుకున్నారు. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఇంకా చాలా మంది గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు రకరకాలుగా, గొర్రెలు ఎందుకు ఇవ్వాలి, చేపలు ఎందుకు ఇవ్వాలి. ఇవాళ నిజంగా ఊర్ల పరిస్థితి చూసినట్టయితే మరి ఆదాయానికి మార్గం ఏమున్నదో ఒకసారి మా అక్కలు ఆలోచించారు. బీడీలు చేసుకుంటున్నారు మా యాదవ కుటుంబాలలో కూడా అక్క చెల్లెలు బీడీలు చేసుకుంటున్నారు. ఇదివరకు బీడీలలో ఎవరు అడగకపోయారు. కేసీఆర్ వచ్చి 1000 రూపాయలు ఇస్తా అంటే అవో బీడీలకు పైసలు ఎందుకు కనవచ్చు, కొన్ని గొర్రెలు ఇస్తా అంటే మరి గొర్రెలు ఎందుకు కనవచ్చు. మరి ఏం చేయాలి, ఎట్లా పుట్టియాలి పైసా తెలంగాణ, తెలంగాణలో పైసా పుట్టాలి అంటే ఒకటి వ్యవసాయం ద్వారా పుట్టాలి, ఇంకొకటి వృత్తి పనుల ద్వారా పుట్టాలి. ఆ వృత్తి పని తెలిసినటువంటి కుటుంబాలకు, వృత్తి పని చేసుకోవాలని ఆసక్తి ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం అన్నదే ఇవాళ ప్రభుత్వం ఆలోచన. కాబట్టే మనం ప్రతి ఊర్లో అడిగినాం, మీరు చెప్పు ఎవరెవరు గొర్రెలు పెంచుకుంటారు చెప్పండి అని. మీరు చెప్పిన దాని ప్రకారమే మనం ఇస్తున్నాం, తప్పితే ఇగో మేము ఇస్తున్నాం కాబట్టి మీరు ఇదే పని చేయాలని మనం అనలే. అంటే ఏసీ రూమ్లలో కూర్చొని ముఖ్యమంత్రులు చెప్పింది ఇదివరకు ప్రజలు చేస్తారు, కానీ మన తెలంగాణలో ప్రజలు కోరుకునేది ముఖ్యమంత్రులు చేస్తున్నారు. ఆ ఒక్క వ్యత్యాసాన్ని ఆడపిల్లలు గమనించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతాను. మరి ఇవాళ మనం పంపిణీ చేసుకునేటటువంటి గొర్రెలు కూడా ముఖ్యమంత్రి గారు మాకు మొదటి రోజే చెప్పింది, ఏ ఒక్క ఊర్లో కూడా అన్యాయంగా ఎవరికి ఇవ్వద్దు, అర్హత లేని వారికి ఇవ్వద్దు, మీకు దగ్గర కూడాను ఇంకొకరికి దగ్గర కూడాను టీఆర్ఎస్ పార్టీ నాయకుడనో ఎవరికి ఇవ్వద్దు. తెలంగాణలో ఉండేటటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా కేసీఆర్ గారి ఆత్మ బంధువు కాబట్టి ఎవరికైనా సరే అర్హత ఉన్న వాళ్ళకందరూ కూడా ఇవ్వాలని చెప్పిండు. చెప్పినట్టే వేదిక మీద ఉన్న అధికారులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే పాపం చాలా కష్టపడ్డారు అధికారులు, వాళ్ళు కూడా వేరే వేరే రాష్ట్రాలలో పోయి మన యాదవ సోదరులతో పాటు పోయి గొర్రెలను తీసుకొని బండ్లెక్కించుకొని వచ్చి మరి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కేసీఆర్ గారి సంగతి మీకు తెలుసు, ఏ పని చేసినా సగం చేయడానికి పరిపూర్ణంగా చేస్తారు. సరే గొర్రెలు ఇచ్చిండ్రు, మరి మాకు మేపడానికి ఎక్కడ, మేపడానికి ఎట్లా అంటే కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, గడ్డి మామూలు గడ్డి ఎక్కడ దొరుకుతుందో దాంతో పాటు మంచి బలాన్ని ఇచ్చేటటువంటి గడ్డి, ఆ గడ్డికి సంబంధించినటువంటి విత్తనాలు కూడా సబ్సిడీ మీద ప్రభుత్వం మరి మన గొల్ల కుర్మలకు ఇచ్చడానికి ఇవ్వడానికి ఏర్పాటు చేసింది. దాంతోపాటు ఇదివరకు నట్టల మంది అంటే సంవత్సరానికి ఒకసారి, మహా ఎక్కువైతే 2 సార్లు, అది కూడా మనమే మన కడుపు నొప్పి మనమే పశువులను తీసుకుపోవాలి వేపించుకోవాలి రావాలి అటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ ప్రభుత్వం ఏమంటుంది, మరి ఇన్ని లక్షల సంఖ్యలో గొర్రెలను మనం కొనిచ్చినాం కాబట్టి 1962 అనే నంబర్ కనుక మనం ఫోన్లకి డైల్ చేసినట్టయితే ఆ నట్టల మంది వేయడానికి ప్రభుత్వం యొక్క వాహనాలు మన గొర్రెల మంద దగ్గరకు వచ్చి నటల మంది వేసి లేకపోతే గొర్రెలకేమైనా పరిచయం ఉంటే చూసి వెళ్ళడం జరుగుతుంది. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి కాదు, సంవత్సరానికి 3 సార్లు తప్పకుండా వేయాలి. ఎందుకంటే దూర ఆలోచన కేసీఆర్ గారు ఏంటిదంటే మన తెలంగాణ నుంచి మాంసం పోతుందంటే, మన తెలంగాణ నుంచి మాంసం రేపటి నాడు విదేశాలకు ఉత్పత్తి అయితే ఆరోగ్యకరమైనటువంటి మాంసం ఇక్కడ నుంచి వస్తుందనే పేరు రావాలి మనకు. ఇవాళ మనం ఇక్కడ కొంత ఆలోచన చేస్తున్నాం, గొర్రెలు పెంచుకోవాలి మన గొల్ల కుర్మలు బాగుండాలనుకుంటున్నాం, కానీ కేసీఆర్ గారు ఇంకో 10 ఏళ్ల ముందు ఆలోచిస్తుంది. ఇలా ప్రపంచం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నది ఈజీ అయిపోయింది. ఎవరిని చూడు, నేను అమెరికాలో ఉన్నా నేను సింగపూర్లో ఉన్నా అనే మాట్లాడుతున్నాను. అంటే రేపటి నాడు ఏం జరుగుతుంది, తెలంగాణ నుండి మాంసాన్ని మనం డైరెక్ట్గా ఏ దుబాయ్కో అమెరికాకో ఆస్ట్రేలియాకో పంపేటటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఆ ప్రమాణాలతో ఇవాళ మనం ఇక్కడ పండించే పెంచేటటువంటి గొర్రెల్ని కూడా తయారు చేసుకోవాలి. కాబట్టి ఆ పద్ధతులు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. దానికాను సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా మందు వేయాలి, దానికోసం ప్రభుత్వ వాహనాలే మీ దగ్గరకు కూడా రావడం జరుగుతుంది. దాంతోపాటు గడ్డికి కావాల్సిన విత్తనాలు కూడా ఇస్తాం. ఇంకోటి భూమయ్య గారు చాలా మంచి సూచన చేయడం జరిగింది, మరి ఇంత చేసినా కూడా మళ్ళీ గొర్రెలు పెంచుకున్న వాళ్ళకు ధర రాకపోతే ఇంత చేసి కూడా ఉట్టుకుపోతుంది కాబట్టి ఆ ధర వచ్చే విధంగా మరి మన జిల్లా అంటే ఇదివరకటి నిజామాబాద్ జిల్లా కలిపి మరి ఎన్ని మార్కెట్లు ఉండాలన్నది కూడా ఆలోచన చేసుకొని దాని ప్రకారం తప్పకుండా భూమిని తీసుకొని మార్కెట్ యార్డ్లు ఏర్పాటు చేసుకుందామని కూడా మరి నేను మాట ఇస్తా ఉన్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు కేసీఆర్ గారు పొద్దున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు చెప్పడం జరిగింది, అదే నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను. అందరికీ
ప్రభుత్వం నుంచి ఒక్కొక్క కార్యక్రమం అందితే మా గొల్లకూర్మ సోదరులకు డబుల్ బోనన్స్ అంది. కొంతమందికి భూమి ఉన్నది ఆల్రెడీ, భూమి ఉన్నటువంటి వాళ్లకు వచ్చే సంవత్సరం నుంచి ఎకరానికి 4000 ఒక్క పంటకు, అంటే సంవత్సరానికి 8000 రైతు ఖాతాలో మనం వేయబోతా ఉన్నాం. కాబట్టి ఒక పక్క పొలంతో వచ్చేటివి కూడా మనకు డబ్బులు వస్తాయి, ఈ గొర్రెలకు వచ్చినటువంటివి కూడా, గొర్రెలు వచ్చిన ప్రతి కుటుంబానికి 93000 రూపాయలు అవి కూడా రాబోతాయి. మరి మా జెడ్పీటీసీ గారిని అడిగిన నేను, మన దొంకళ్ళు ఎట్లా అమ్మా మరి యాదవ్ సోదరులు బీడీలు చేస్తారా అంటే చేస్తారని అంటు, అంటే ఇప్పటికే బీడీ కార్మికుల భృతి కూడా మీకు వచ్చి ఉన్నది. అంటే ఒకే కుటుంబానికి 3-3 సార్లు ఒక ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటేనే మీరు ఆలోచన చేయండి. తెలంగాణ వస్తే ఏమవుతుంది అని టీవీల ముందు పల్లీ క్లించేట వాళ్ళకు ఒకసారి డొంకలు వచ్చి మా యాదవ్ సోదరులు కలవమని ఇప్పటి నుంచి చెప్తాను. మాట కరేనా మరి, చెప్పానా, చెప్తారా మరి ఇవన్నీ విషయాలు? తెలంగాణ వాళ్ళు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మనం ఎప్పుడన్నా ఎవరి దగ్గరన్నా లాభం పొందితే తప్పకుండా వాళ్ళ మేరు కోరాలి. ఇవాళ కేసీఆర్ గారు మీకు ఈ కార్యక్రమం చేసింది, రేపటి నాడు కేసీఆర్ గారిని ఎవరన్నా ఏమన్నా అంటే మీరే చెప్పండి, ఇగో మాకైతే ఇది వచ్చిందో అయ్యా మరి నీకేమొచ్చిందో నాకు తెలియదో చెప్తుంది. ఎక్కడో వాళ్ళు అక్కడ నోరు మూసుకొని వాళ్ళ పని మారుతున్నారు. దాంతోపాటు మా అక్క చెల్లెలు నాకు ఒక 2 వినతి పత్రాలు కూడా ఇచ్చారు. ఒకటి మహిళా భవనం ఉన్నది 72 సంఘాలు, కాకపోతే దాంట్లో వసతి లేదు, సరిగ్గా బాత్రూమ్లు కానీ ఇంకా లేవని చెప్పాను. ఒక 2-3 లక్షల రూపాయలతో నాది అయిపోతుందని నేను అనుకుంటున్నా. మా గౌరవ ఎమ్మెల్యే గారిని ఆ కార్యక్రమం చేపట్టవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. దాంతోపాటు మరి ఒక 50 మంది మాకు ఇండ్లు కావాలని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్లకు సంబంధించి చాలా పెద్ద సమస్య ఉన్నది ఇక్కడ అని మా చిన్నయ్య గారు చెప్తా ఉన్నారు. మరి ఆ సమస్య పరిష్కారం అయినప్పుడు పరిష్కారం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కోట్లకు పోయారు. కాకపోతే డొంకల్ గ్రామంలో మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పెట్టినప్పుడు మాత్రం ఇండ్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను. మరి అన్ని విషయాలు చెప్పి ఏలియా విషయం మర్చిపోతే కష్టమవుతుంది, ఎందుకంటే ఉద్యమం నుండి మరి ప్రశాంత్ రెడ్డి అన్నగారికి తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి. మన ఊర్లో సీసీ రోడ్లు కావాలని అడిగిండ్రు, అడుగుతా ఇంకొక మాట అన్నాడు చమత్కారంగా, అక్క బోలశంకరుడు లాగా అడిగిన దానికన్నా ఎక్కువస్తుందని. కానీ బోలశంకరుడు నేను కాదు, కేసీఆర్ గారు. అయినా సరే మీరు 30 లక్షలు అడిగిండ్రు, 35 లక్షల మందం సీసీ రోడ్లు అయ్యే విధంగా నేను ఇక్కడ కార్యక్రమం. ఇంకొక పక్క అన్ని వర్గాల ప్రజలకు కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు నిరంతరం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మన ఇద్దరికి సోపత అయింది, బాగున్నది, ఈ సోపత ఇట్లనే ఉండేటట్టుగా ఆ మల్లన్న దేవుడు దీవించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
సంపదను వారికి ఇద్దామని గొర్రెను పంచడానికి కార్యక్రమం పెట్టినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక సర్పంచ్ లక్ష్మణ్ గారికి కేసీ ముత్తన్న ఎగురుపల్లి నిజామాబాద్ జిల్లాలోని అత్యధికంగా పిప్పెర గ్రామంలో ఉన్నారు వాళ్లకు మేము గొర్రెలు ఇస్తాం. దాదాపుగా 1000 మంది జనాభా ఉన్నారు, 200 కుటుంబాలు ఉన్నాయి, ఇక్కడే అత్యధికంగా ఉన్నారు. కాబట్టి జిల్లా ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తా అని చెప్పి ఈ గ్రామం మీద అత్యంత ప్రేమతో వచ్చినటువంటి మన కవితక్క, మన జిల్లా కాదు మన రాష్ట్ర మహిళలందరికీ పెద్ద దిక్కైనటువంటి కవితక్క గారికి చప్పట్లతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్క గురించి నేను 3 నిమిషాలే మాట్లాడతా, ఇఫ్తార్ విందుకోవాలా, తర్వాత అక్క ఒక 10-15 నిమిషాలు మాట్లాడుతుంది. మరి 6:54 ఉంది. ప్రధానంగా నేను ఒకటే చెప్పిన, పిప్పిర అటవీకి వచ్చినప్పుడు మా అక్కను తీసుకొని, అక్క నేను ఒకటే చెప్తా ఉన్నా మీ అందరి సాక్షిగా, అది నన్ను గెలిపిరి బై, అక్కను గెలిపిరి, మీరొచ్చి నన్ను అడుగుతారు, నేను పోయి అక్కను అడుగుతా, అక్క పోయి బాబుని అడుగుతారు, మనకు అన్ని పైసలు వస్తాయని చెప్పిన, చెప్పింది చెప్పినట్టుగా ఇలా పిప్పిర గ్రామానికి 1150 మందికి పింఛన్లు వస్తున్నాయి. మన నియోజకవర్గంలో 50,000 మందికి పింఛన్లు వస్తే ఒక్క గ్రామానికి అక్క 13 లక్షల తమరు పుణ్యమా అని చెప్పి వస్తా ఉన్నాయి. చాలా మంది అన్నారు అరే మస్తు చెప్తున్నావా, నిన్ను గెలిపిస్తే అక్కని గెలిపిస్తే తెలంగాణ వస్తే మాకేం వస్తుంది ఏమిరా అని చెప్పి కొన్ని డబ్బా పార్టీలు చెప్పినాయి కాంగ్రెస్ టీడీపీలు, చెప్పిరా లేదా? ఇవాళ తెలంగాణ వస్తే మా కుర్మకొల్లలకు 200 కుటుంబాలకు సంబంధించి ఇవాళ 64 యూనిట్లను గొర్రెల పంపిణీ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అరే తెలంగాణ వస్తే ఏమొస్తున్నారు, 1150 మందికి పింఛన్లు ఇస్తా ఉన్నాం, అరే మేము కూడా పింఛన్లు ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ టీడీ, అరే భయ్ మీరిచ్చిన పింఛన్లు వేరు, మేమిచ్చిన పింఛన్లు వేరు, మీరిచ్చిన ఈ చారల కోడికి బారణ మసాలా 200 రూపాయలు ఇస్తే ఈ నుంచి ఆరు మూడు కొత్త 50 రూపాయలు, ఆ నుంచి ఈడికి వస్తే 50 రూపాయలు, ఆకు ఒక్క పూరి తింటే 50 రూపాయలు, పానీపూరి తింటే గాని పూరి తింటే 50 రూపాయలు, ఇక మిగిలింది ఏమి గంగక్క వచ్చి లింగక్కడ అడిగితే కవితక్క ముందర చెప్తుంది గాళ్ళు ఇచ్చిన అల్లి కల్లి పూజ అని చెప్పి. కానీ మన కవితకి ఇచ్చే పింఛన్లు 200 కు 500 పెంచి 1000 రూపాయలు పింఛను ఇస్తున్నాం. అరే గిరిబాయ్ మీ పింఛన్ మా పింఛన్ తెలంగాణ, నిన్న కవితక్క వచ్చి నల్ల నింపి నీళ్ళు ఇచ్చింది ఆరుమూడ్ల, అగో మీ కవితక్క మీరు నీళ్లే తాగలేరా, ఇక నీళ్లు లేదే లేవా? అరే భయ్ మీరు ఇచ్చిన ఉప్పు నీళ్లు, మీరు ఇచ్చిన ఫ్లోరైడ్ నీళ్లు ఆరుమూడు నియోజకవర్గంలో కవితక్క పుణ్యమా అని చెప్పి యావత్ 119 నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా ఆరుమూడు ప్రాంతానికి 450 కోట్లతో నీళ్లు ఇస్తే 150 కోట్లతో ఆరుమూడు పట్టడానికి నీళ్ళు ఇచ్చింది అక్క. అరే మీరు ఇచ్చిన నీళ్లు ఉప్పు నీళ్లు, మీరు ఇచ్చిన నీళ్లు ఫ్లోరైడ్ నీళ్లు, మా కవితక్క నిన్న నల్ల నింపిన నీళ్లు కిళ్ళే నీళ్ళు ఎట్లున్నాయి, ఇవ గిట్లా మంచుకుంటాయి, మీరిచ్చిన నీళ్లతో దావకాలలో పడ్డారు, మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ నొప్పులు, గుండె నొప్పులు, మా అక్కలు నవ్వుతారు, దావకాళ్ళు తిరిగి ఆగమైపోయారు. కానీ మేము ఇచ్చే నీళ్లు ఫిల్టర్ నీళ్లు, ఇప్పటి నుంచి నీళ్లు తాగి దావకాళ్ళ పడరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది వేస్తే కానీ మేము ఇస్తామంటారు, అరే గొర్రెలు ఇస్తున్నామంటే అగో గొర్రెలు మేపుకోవాలా, గొర్రెలు మేపుకుంటారు, కాపర్లు వ్యవసాయం చేస్తారు, మా అక్క చెల్లెలు బీడీ చేస్తారు, బీడీ కార్మికులు బీడీ చేస్తారు, అవసరాలు అవసరం పని చేస్తారు, కుల వృత్తులు చేసి చేసిన పైసలతో వచ్చిన డబ్బులతో కలెక్టర్లో నుంచి పడితే టీచర్ల దాకా రైతులు. ఏది వేస్తామంటే ప్రతిపక్షాలు దేశంలో ఇక్కడ లేని విధంగా 29 రాష్ట్రాల్లో ఏ ప్రతిపక్షం చేయని విధంగా ఇచ్చిందాకనేమో ఏ ఇచ్చినాటికి కేసీఆర్ చేసినాటికి అంటారు బిడ్డ ఇవాళ 17,000 కోట్ల రుణమాఫీ ఇస్తామంటే ఏమన్నారు, ఇదే పిప్పిరి గ్రామంలో ఆడకొడిడొక డబ్బ పట్టాడు రైతు రుణాలు రానే రావన్నారు, ఇలా 100,000 రూపాయలు చొప్పున ఒక పిప్పిరి గ్రామానికి 200 మందికి 100,000 రూపాయలు రుణం ఇచ్చామక్క, అది కేసీఆర్ గారికి ఒక పదం. 9 గంటల కరెంట్ కేసీఆర్ ఇస్తారంటే అరే ఆడిస్తాడు భయ్యా మేము కరెంట్ ఇయ్యాలంటే బిడ్డ మీరు కరెంట్ ఇస్తే మేము బషీర్బాగ్ల కాల్పులు ఎందుకు జరిగినాయి, ఇవాళ రాత్రి పూట ఎవరన్నా తోటలకు పోకుండా కరెంట్ ఇస్తున్నాం, 9 గంటల కరెంట్ ఇస్తున్నాం, మధ్యాహ్నం పూట ఇస్తున్నాం, మా అన్న తమ్ములు అక్క చెల్లెలు కలిసి సంసారం చేసుకునే విధంగా కరెంట్ ఇస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే నా టైం అంతా అయిపోతుంది. చాలా చాలా పథకాలు ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, గతంలో ఆడపిల్ల ఉంటే అంగత్ అంబేశుడు లేకపోతే దావకడగా పడే సచ్చుడు ఉంటుండే, భ్రూణ హత్యలు చేసేది ఉండే, కానీ ఇవాళ మా నియోజకవర్గంలో మా ఎంపీ గారు పుణ్యమా అని చెప్పి అత్యధికంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 1600 మందికి పెళ్లిని చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఈ విధంగా పుట్టిన ప్రతి బిడ్డ నుంచి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి కవితక్క 100 పడకల ఆసుపత్రి మంజూరు చేపిస్తే అక్క ఇవాళ మీ పుణ్యమా అని చెప్పి 300 మంది నెలకి 350 మంది
కార్యాగారాలు అయితే ఉన్నాయి. వారికి ఒక్కొక్కరు డెలివరీ కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్ అయితే 50,000 రూపాయలు ఖర్చు అవుతాయి. అది కూడా మాపోయింది. గర్భిణీ స్త్రీలు ఉంటే 12,000 ఇస్తా ఉన్నాం, అదనంగా ఆడబిడ్డ పడితే 1,000 ఇస్తా ఉన్నాం, మళ్ళా కేసీఆర్ కిట్ కూడా ఇస్తున్నాం. ఇన్ని పథకాలు మేము చేస్తా ఉంటే ఒక్క ఒక్క పిప్రి గ్రామానికి 1,163 పింఛన్లు ఇస్తా ఉన్నాం, ఒంటరి మహిళలకు 29, అత్తగోడల పంచాయతీ ఉన్నది. అరే ఏంది పోయి అత్తగోడలకు ఇస్తలేరు, అత్తగోడలకు పంచాయతీ పెట్టిరన్నారు. వీళ్ళు అత్తగోడల పంచాయతీ తెప్పి అత్తకిస్తున్నాం, కోడలకు కూడా ఇస్తున్నాం, ఒంటరి మహిళలకు ఇస్తున్నాం, బీడీ కార్మికులకు కూడా ఇస్తున్నాం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం. వందలకు 2 కోట్లు ఇచ్చిన మొక్క మీరు మంజూరు చేయించారు. పిపిలో మహిళా సంఘం ఒకటి బాకీ ఉంది అక్క, దానికి ఒక 5 లక్షల రూపాయలు కావాలి. గురడికాపు సంఘం మరియు ఇందాక మీకు రాసి ఇచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీ మరియు పద్మశాలి సంఘం మొట్టమొదటిసారిగా వారు ఏకగ్రహ తీర్మానం చేశారక్క, వాటికి కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రధానంగా ఇక్కడ ఉన్న మహిళలందరక్క, చాలా వీళ్ళందరు భక్తులు. ఇక్కడ రాజారాజేశ్వర టెంపుల్ కాడ బాగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారక్క, దానికోసం ఒక 25 లక్షలు ఎండోమెంట్ నుంచి అన్నా మీ డబ్బుల నుంచి అన్నా ఇప్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం అన్నమాట. వీటన్నింటితో పాటు ఇవాళ ప్రధానంగా గొర్రెలు పంచడానికి వచ్చింది. గొల్లలోనే వారిని మాట్లాడారు అసెంబ్లీలో. గొల్లల గురించి ఒక ఎంపీ గారు వచ్చి మారుమూల గ్రామానికి వచ్చి నేను గొర్రెలు పంచుతాను వచ్చిర్రా, అసలు ఏ ఎంపీ అన్న స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి మీ గ్రామానికి వచ్చిర్రా వచ్చిర్రా. ఇవాళ మన కవితక్క గల్లి గల్లికి ఊరు ఊరికి బతుకమ్మలు ఎత్తుకొని తిరుగుతూనే ఉన్నది. ఇవాళ ఇంతమంది మహిళలు అక్క, మహిళల సంక్షేమం గురించి ఆలోచించండి అక్క. ఇక్కడ ప్రధానంగా మీకు రాసి ఇచ్చిన కొన్ని 5 అంశాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఆర్టీసీ కార్మికులు ఉంటే ఉద్యోగస్తులకు జీతభత్యాలు, ఆర్టీసీ కార్మికులకు జీతభత్యాలు, ఆశా వర్కర్లకు జీతభత్యాలు, అంగన్వాడీ కార్యకర్తలకు, సర్పంచులకు, ఎంపీడీసీలకు, జడ్పీడీసీలకు నిన్న గబగబ చెప్పేస్తుందిగా టైం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ లక్క మన నియోజకవర్గంలో 1,25,000 మంది లబ్ధిదారులు అయినక్క, మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు మన పెద్ద బాపు వారి ఎలా 1 ఎకరానికి 4,000, 1 ఎకరానికి సంవత్సరానికి 2 పంటలకు 8,000 ఇస్తా అంటున్నారు. 8,000 చొప్పున వస్తాయక్క, దాదాపుగా 80,000 మందికి మా నియోజకవర్గంలో డబ్బులు వస్తాయక్క, దాదాపుగా ఇంటికి ఒక్కళ్ళకి డబ్బులు ముట్టేస్తాయక్క. కాబట్టి ఇక మిగతా నేను మాట్లాడా, మన గౌరవనీయులు, మన అక్క, మన జిల్లాకే పెద్ద దిక్కు అయినటువంటి కవితక్క గారు, మన బతుకమ్మ, ఇంతమంది మహిళల అక్క దాదాపుగా 1,015 మంది. తెలంగాణ జై తెలంగాణ. నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. మా తమ్ముడు జీవన్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడతా అని చెప్పేదంతా చెప్పేసిండు. నేను చెప్పేది తక్కువ ఉంటది, ఇచ్చేది ఎక్కువ ఉంటది. ఎందుకంటే నిజంలో ఈ 70 ఏళ్లలో మన గ్రామానికి ఒక్కసారి కూడా పార్లమెంటు సభ్యులు రాలేదంటే అసలు నమ్మశక్యం కానటువంటి విషయం. కాబట్టి మొదటిసారి ఒక పార్లమెంటు సభ్యురాలుగా మీ గ్రామానికి నేను వచ్చి మీరు అడిగిన ప్రతి ఒక్క పని చేయకుండా పోతే అది అవమానంగా ఉంటుంది. కాబట్టి పిప్రి గ్రామాన్ని నేను దత్తత తీసుకోలేదు, తీసుకున్నట్టే అనుకోను. ఈ రోజు నుంచి ఏ చిన్న పని ఉన్నా, ఏ చిన్న పని ఉన్నా, ఏ గల్లీలో ఏ చిన్న పని ఉన్నా కూడా నా బాధ్యతగా ఈ నేను చేసి పెడతా అని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇవాళ మనం కలిసినటువంటి కార్యక్రమం చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ అంతా బాగుండాలని ఆలోచించేటటువంటి వ్యక్తి. మరి తెలంగాణ కోసం 15 సంవత్సరాలు కొట్లాడినటువంటి సందర్భంలో తెలంగాణ వచ్చినాక ఏం చేయాలని కూడా ఆనాటి నుండే వారు ప్రణాళికలు సిద్ధం చేసింది, ఆలోచన చేసి పెట్టింది. అంటే మాకు గట్టి నమ్మకం ఉండే ఎట్టి పరిస్థితులలో తెలంగాణ వస్తుంది. మరి వచ్చిన తెలంగాణను మనం ఎట్లా ముంగట పడేయాలి, ఎంత కొట్లాడి తెచ్చుకున్నాం మనం, ఆంధ్రోల ముంగట జారి పడ్డట్టు ఉండదు, నవీనోని ముంగట పడ్డట్టు ఉండొద్దు. తెలంగాణ వచ్చినాక కూడా వాళ్ళు మనం చూసి ఈర్ష పడేలాగా తెలంగాణ అభివృద్ధి చేయాలని ఒక పంతంతో పని చేస్తున్నాం. నిజంగా మా అక్క చెల్లెలందరికీ ఒక మాట చెప్పాలి, తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా పొద్దున ఇంట్లో బయలుదేరితే ఇంటికి ఎప్పుడు పోతామో తెలియకపోతుండేమా, అసలు ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి ఎక్కడికి పోతామో కూడా ఆలోచన లేకుండా తిరిగిన మానాడు. కానీ ఇవాళ అంతకన్నా ఎక్కువ తిరగాల్సి వస్తుంది. తెలంగాణ వస్తే పురుసతుంటుంది అనుకున్నాం, కానీ అంతకు డబుల్ పని ఇవ్వాలి అవుతున్నారు మా అందరికీ. మా ముఖ్యమంత్రి గారు నిద్రపోతలేడు, మమ్మల్ని పడుకొనిస్తలేడు. వానాకాలం వస్తే ఎమ్మెల్యేలందరూ చెట్లు పెట్టుకుంటా ఇక్కడనే ఉండాలి హరితహారం అని, ఎండాకాలం వస్తే చెరువులు తవ్వుకుంటా చెరువులు గట్లు పట్టుకొని అట్లా తిరగాలి. ఏ కాలం వచ్చినా ఏమొచ్చినా నిరంతరం
తెలంగాణ ప్రజల మధ్య ఉండే విధంగా మమ్మల్ని మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మీ దగ్గరికి పంపుతా ఉన్నారు. నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మామూలు విషయం కాదు, తెలంగాణ తెచ్చుకుంటే గొప్పతనం. భారతదేశ పటాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎప్పటికీ మార్చిన మనం తెలంగాణ వాళ్ళం. మరి అటువంటిది మొదటిసారి తెలంగాణ ప్రజలకు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మీకు సేవ చేసే అవకాశం అదృష్టం మీరు మాకు ఇచ్చారు కాబట్టి మీ దగ్గరికి రావడం, మీతో కలిసి ఉండడం, మీకోసం పనిచేయడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తా ఉన్నాం. మరి అందుకోసమే గౌరవ కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పింది. అంతకుముందు మనం అనుకుంటున్నాం మన తెలంగాణలో పుట్టిన పైసలన్నీ ఆంధ్ర ఊర్లలో పోతున్నాయి, ఆంధ్ర నాయకుల జేబులలో పోతున్నాయి అని అంతకుముందు మనం అనుకునేటోళ్ళం. మరి ఇవాళ అట్లా కాదు, ప్రతి ఊరికి ఖచ్చితంగా మన తెలంగాణ అభివృద్ధి ఫలాలు అందాలి. ఇవాళ మీరు తెలంగాణలో ఏ ఊరన్నా తీసుకోండి, ఏ ఒక్క ఊరన్నా, ఏ నియోజకవర్గం అన్నా సరే తీసుకుంటే ఖచ్చితంగా అక్కడున్న చెరువు కాలువలకు పైసలు పుట్టినాయి, అక్కడ ఉండేటటువంటి గుళ్ళకు పైసలు వచ్చినాయి, అక్కడ ఉండేటటువంటి బళ్ళకు పైసలు వచ్చినాయి, రోడ్లకు పైసలు వచ్చినాయి. అంటే ఎవ్వరు మమ్మల్ని అడగలే, దరఖాస్తులు పెట్టలే, కేసీఆర్ గారే ఆఫీస్ లో కూర్చొని ఒక ప్రణాళిక బద్ధంగా అందరికి కూడా డబ్బులు ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. అందులో అక్కడనో ఇక్కడనో ఎక్కడన్నా తప్పిపోయి ఉండవచ్చు, కొన్ని చోట్లలో అభివృద్ధి జరగకపోయి ఉండవచ్చు. అటువంటి చోట్లకు మళ్ళా ఎమ్మెల్యేలు ఎంపీలు మేము పోతున్నాం, అందుకుంటున్నాం, పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మరి అదే సందర్భంలో ఒక ఊర్లలో ఉండేటటువంటి వాటికే కాకుండా మరి ఊర్లలో ఉండేటటువంటి వివిధ ప్రజలందరికీ కూడా, అంటే ఇవాళ గొల్లకుర్మ వాళ్ళ కోసం కార్యక్రమం పెట్టుకున్నాం, అంతకుముందు గంగపుత్రుల కోసం కార్యక్రమం పెట్టుకున్నాం, అంతకుముందు ఇంకొక సంఘం కోసం, అంటే ప్రతినిత్యం ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటేనే ప్రజలలో ఉంటున్నాం. ఇవాళ ఉండే గొర్రకుర్మలకు సంబంధించి నిజంగా చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి కార్యక్రమం. ఒక్క మన ఊర్లోనే 129 మందికి ఇవాళ మనం గొర్రెల పంపిణీ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఒక్కొక్క లబ్ధిదారుకి, ఒక్కొక్క వ్యక్తికి 20 గొర్రెలు, ఒక పొట్టేలుని ప్రభుత్వం నుంచి 75% సబ్సిడీ మీద ఇవాళ మనం ఇస్తున్నాం. 111,000 ఖర్చులో 93,750 రూపాయలు సర్కారే ఆ కుటుంబానికి ఇవాళ ఇస్తున్నటువంటి లెక్క. మరి నిజంగానే మా భూమన్న చెప్పినట్టు కొంతమంది అడుగుతా ఉన్నారు, మరి గొర్రెలు చేపలు ఇచ్చుకుంటూ పోతే ఎట్లా, ఇంకేం లేవా అని అడుగుతున్నారు. బరాబరిస్తాం, గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, మంచినీళ్ళు ఇస్తాం, వాటితో పాటు అధునాతనమైనటువంటి పాఠశాలలు కూడా ఇస్తాం, వేల సంఖ్యలో ఉద్యోగాలు కూడా ఇస్తాం, అన్నీ ఇస్తామని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూసుంటారు మన జిల్లాలోనే బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, మైనార్టీలకు సంబంధించినటువంటి గురుకులాలు అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చాలా అద్భుతంగా ఇవాళ నడుస్తూ ఉన్నాయి. అందులో ప్రభుత్వమే బిడ్డలకు మరి స్కూల్ డ్రెస్ నుంచి షూస్ నుండి ఇచ్చి చాలా అద్భుతంగా చెప్తా ఉన్నాం. ఇవాళ అన్ని చోట్ల అది చేయలేకపోతున్నాం, కానీ రాను రాను ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ప్రభుత్వమే మొత్తం యూనిఫామ్ నుండి, షూస్ నుండి, పుస్తకాల నుండి ఇచ్చి చాలా మంచి చదువును కూడా చెప్పబోతా ఉన్నాం. అంటే చదువుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలందరూ చదువుకుంటారు. ఎక్కడి దాకా, కేజీ నుండి పీజీ దాకా ఉచితంగా మన ప్రభుత్వమే సర్వీస్తాం. అట్లనే ఆల్రెడీ గొర్రెలు కాసుకుంటున్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ చేపల పెంపకంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇస్తారు. అంతేకాదు మన రైతన్నలు ఉన్నారు, మరి వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. కాలం అయితే పంట వండినట్టు, లేకపోతే లేనటువంటి సందర్భం ఉండే, దానికి ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు 1,000 కోట్ల రూపాయలతోని పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నాం. మన నియోజకవర్గంలోనే చాలా చిన్న చిన్న లిఫ్ట్లను కూడా మనం పెట్టుకున్నాం. దాంతోపాటు 9 గంటలు నాణ్యమైన కరెంటును ఇవాళ ఇస్తున్నాం. దానికి నేను సాక్ష్యం లేదు, ఇంటికి పోయి మీరు ఎప్పుడు కట్ చేసినా బుగ్గ వెలుగుతూనే ఉన్నది. అంతకుముందు ఊర్లలో కరెంట్ 24 గంటలు ఎవరు ఇయ్యలే, కానీ మనం వచ్చినాక ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా మరి ఇస్తున్నటువంటి సందర్భం మీ అందరు కూడా గమనిస్తున్నాం. ఇవాళ వ్యవసాయానికి కరెంట్ ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, దాంతోపాటు వచ్చే సంవత్సరం నుంచి ఎకరానికి పంటకు 4,000 చొప్పున 2 పంటలకు సంవత్సరానికి 8,000 రూపాయలు ప్రతి రైతు కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం. అంటే గ్రామంలో ఉండేటటువంటి అన్ని కులాల వాళ్ళకు వాళ్ళ వృత్తులకు ఇస్తున్నాం. అది చాకలి వాళ్ళకు కావచ్చు, మంగలి వాళ్ళకు కావచ్చు, నేతన్నకు కావచ్చు, గీతన్నకు కావచ్చు, గొల్లకుర్మ వాళ్ళకు కావచ్చు, గంగపుత్రులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ దాంతో పాటు అదనంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళందరికీ కూడా
మళ్ళా మనమే పెట్టుబడి ఇచ్చి వ్యవసాయం చేయబోతా ఉన్నాం. దీన్ని మొత్తం కలిపి ఏమంటారంటే గ్రామీణ అభివృద్ధి, సమగ్ర గ్రామీణ అభివృద్ధి జరగాలని కేసీఆర్ గారు గౌరవ పెద్దలు పని చేస్తున్నారు. ఎందుకంటే గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. మనం ఇల్లు కట్టినాం అనుకోండి, పునాది గట్టిగా ఉండదా అవుతా ఉండాలి కదా. పునాది గట్టిగా లేకపోతే ఇల్లు కూడా నిలవడం, అట్లనే దేశంలో గ్రామాలు బాగలేకపోతే దేశం కూడా నిలవడం. కాబట్టే ఇవాళ గ్రామాలకు ఆలోచన చేస్తున్నాం. మా అక్క చెల్లెలకు ఖచ్చితంగా ఒక మూడు విషయాలు చెప్పాలని చెప్పి నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఒక పక్క గొర్రెలు పంపిణీ చేస్తున్నాం, యాదవ కుటుంబాలకు సంబంధించిన అక్క చెల్లెలందరికీ కూడా శుభాకాంక్షలు. మిగతా గ్రామస్తులందరూ కూడా వచ్చారు, మరి ఆడబిడ్డలందరూ కూడా ఒక రెండు మూడు విషయాలు తప్పకుండా మీరు అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు చేసేది. ఒకటి, ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఇంట్లో మంచినీళ్ళు లేవనుకోండి, ఎవరికి ఇబ్బంది? మా ఆయనవో ఎత్తుకొస్తారా? మంచినీళ్ళు లేకపోతే నేనే పోవాలి. ఎవరైనా సరే మంచినీళ్ళు లేకపోతే కష్టం ఎవరికంటే ఆ ఇంటి ఇళ్ళకే ఇబ్బంది ఉంటుంది. పొద్దుగాల పిల్లల్ని స్కూళ్ళకు తయారు చేయాలంటే నీళ్లు లేకపోతే ఎంత గందరగోళం ఉంటుందో ఒక తల్లిగా నాకు కూడా తెలుసు. ఇంటింటికి నల్లబెట్టి 24 గంటలు మన ఇంట్లో నీళ్ళు వస్తే అందరికన్నా ఎక్కువ సంతోషించేది ఆ ఇంటి ఆడబిడ్డనే. కాబట్టే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి తెలంగాణలో ఉన్న ప్రతి పల్లెకు కూడా ఇంటింటికి ఇంట్లో ఆడబిడ్డ కొడితే అందరం కూడా బరువు అనుకునే పరిస్థితి ఉండే. ఎందుకంటే సంసారం నడుస్తుంది, నడవది, ఇబ్బంది ఉంటుంది. ఆడపిల్ల ఉండగానే చదువు గుర్తుకు రాదు, పెళ్లి గుర్తు వస్తుంది, భయమవుతుంది. అందుకనే కేసీఆర్ గారు ఆలోచన చేసింది, పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి తెలంగాణ సర్కార్ చేస్తుంది. మీరు ధైర్యంగా ఆ పాపను చదువులకు పంపండి అని చెప్పి 75,000 రూపాయలతోని ఇవాళ పేద ఇంటి ఆడపిల్ల పెళ్ళైతే 75,000 రూపాయలు మనం ఇస్తున్నటువంటి సంగతి మీకు తెలుసు. మొదలు అది మనం ఎస్సీ ఎస్టీలకే పెట్టినాం, పెడితే మా బీసీ అక్క చెల్లెలందరూ అడిగారు, అక్క మా దగ్గర కూడా ఎక్కువ తక్కువ పైసలు లేవు, మరి మీ నాన్నకు చెప్పండి అని అంటే నాన్నగారికి చెప్తే వారు వెంటనే పేదవారందరికీ ఇద్దాం, వాళ్ళు బీసీలైనా ఓసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏ ఆడపిల్ల ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల పుడితే మా అక్క చెల్లెలందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే పెళ్లి ఖర్చు ప్రభుత్వం చూసుకుంటుంది, చదువు మాత్రం దయచేసి మీరు చదివించండి, చదవడానికి కూడా ప్రభుత్వ పాఠశాలకే పంపించండి అని మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఇంకొక అంశం, ఇవాళ గర్భవతులైనటువంటి ఆడపిల్లలు ఉంటే మనం ప్రైవేట్ దవాఖానకు తీసుకుపోతాం, సహజంగానే భయమవుతుంది. ప్రభుత్వ దవాఖానాలలో వసతులు లేవు, డాక్టర్ ఉంటాడో ఉండడో, నర్సు మంచిగా చూసుకుంటుందో చూసుకోదో, కనీసం ప్రసవం అయితే వేడినీళ్ళు కూడా ఇచ్చే దిక్కు చాలా హాస్పిటళ్ళలో లేదు, ఆ విషయం మాకు కూడా తెలుసు. కాబట్టే ఈ 3 సంవత్సరాలలో ప్రతి జిల్లాలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి నియోజకవర్గంలో హాస్పిటళ్ళకు నిధులు ఇచ్చినాం. ఇవ్వడంతో పాటు ఇవాళ గర్భవతి అయినటువంటి ఆడబిడ్డకు మొదటి 3వ నెల నుంచి పడితే 9వ నెల వరకు 12,000 రూపాయలు ప్రభుత్వమే వారి ఖాతాలో వేయబోతా ఉన్నది. ఎందుకంటే గర్భవతులైనటువంటి ఆడబిడ్డలు పని చేయకూడదు, వాళ్ళు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోవాలి. తీసుకుంటేనే తల్లి ఆరోగ్యంగా ఉంటుంది, బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 12,000 రూపాయలు బ్యాంకులో వేస్తున్నాం. దాంతోపాటు మీరు ప్రభుత్వ ఆసుపత్రికి పోయి ప్రసవం అయిన తర్వాత ఆడబిడ్డ పుడితే ఇంకొక 1,000 రూపాయలు అదనంగా కూడా ప్రభుత్వం ఇస్తా ఉన్నది. దాంతోపాటు ఒక కేసీఆర్ కిట్ అనేటటువంటి కిట్ను కూడా మీకు ఇస్తాం. దాంట్లో ఒక 13 వస్తువులు ఉంటాయి, అందులో పాపకు కావాల్సినటువంటివి, తల్లికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఉంటాయి, మంచి నాణ్యమైన వస్తువులు ఉంటాయి. మీ అందరితో నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరన్నా మన ఊర్లో గర్భవతులు ఉంటే ప్రైవేట్ దవాఖానకు పోతే ఉల్టా ఒక 20,000 వాళ్ళకే ఇవ్వాలి, ఖర్చు పెట్టుకోవాలి, ఇంటికి రావాలి. అదే ప్రభుత్వ దవాఖానకు పోతే 13,000 రూపాయలు మన ఖాతాలోకే వస్తుంది, దాంతోపాటు కేసీఆర్ కిట్ కూడా వస్తుంది, మంచిగా ప్రసవం చేయడానికి అన్ని వసతులు కూడా మేము హాస్పిటళ్లలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దయచేసి మా ఆడబిడ్డలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఒక పక్క వ్యవసాయానికి కావాల్సినటువంటిది, ఇంకొక పక్క ఆడబిడ్డలు పుట్టినప్పటి నుండి వారి పెళ్ళయ్యేదాకా అన్ని వసతులు, ఇంకొక పక్క పెన్షన్లు, మా బీడీ కార్మికులైనా, ఒంటరి మహిళలైనా, వృద్ధాప్య పెన్షన్లైనా, వికలాంగులకైనా అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. అంటే ఒక తెలంగాణలో ఒక కుటుంబం ఉన్నదంటే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం కూడా ఇవాళ మీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది, ఆ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు మరి ఇవాళ తీసుకున్నటువంటి గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మన మొత్తం జిల్లాకు 200 కోట్ల రూపాయలతోని దాదాపు 20,000 మందికి కూడా మనం ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 100 కోట్లు, వచ్చే సంవత్సరం 100 కోట్లతోని ఈ 20,000 మందికి కూడా మనం లబ్ధి చేకూరుస్తాం. మా అక్క చెల్లెలు అందరూ ఆలోచిస్తున్నారు,
అక్క అన్ని పథకాలు చెప్తున్నది, ఎన్నెన్ని పైసలు ఇచ్చినామో చెప్తున్నది, కానీ అస్సలు ముచ్చట చెప్తలేదు అనుకుంటున్నాను. అవునా కాదా? అస్సలు ముచ్చట ఏందో నాకు తెలుసు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావాలి, అది చాలా మంది ఆలోచన చేసి అడుగుతా ఉన్నారు. మరి నేను రాగానే ఒక మాట చెప్పిన, నేను దత్తత తీసుకోను కానీ తీసుకున్నట్టే పిప్రి గ్రామం అని చెప్పిన. కాబట్టి పిప్రి గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలో అన్ని కూడా ఒకటే విడతా గౌరవ ముఖ్యమంత్రి గారితో స్పెషల్ గా శాంక్షన్ చేపించుకొని మన పిప్రికి ఇస్తా అని కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి శాంక్షన్ తెచ్చే బాధ్యత నాది, జాగా చూపించే బాధ్యత మీ సర్పంచ్ ఎంపీటీసీది. కాబట్టి మీరు జాగా సిద్ధం చేసుకోండి, ఎన్ని ఇండ్లు కావాలో సిద్ధం చేసుకోండి. ఇండ్లు మాత్రం కేసీఆర్ గారి దగ్గర నుండి నేను బతిమలాడైనా తీసుకొని వస్తా, కొట్లాడైనా తీసుకొని వస్తా. అది కాకుండా మరి మా ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరికన్నా ఎక్కువ మా జీవన్ రెడ్డి గారు మరి చెప్పినటువంటి నిధులన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. గుడికి సంబంధించి మరి అందరు కూడా స్వచ్ఛందంగా కలిసి కట్టుకున్నామని చెప్తున్నారు. కాబట్టి గుడికి ఒక 25 లక్షల రూపాయలను మేము ప్రభుత్వం నుండి ఇస్తామని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అట్లానే మన గ్రామంలో చర్చికి కూడా డబ్బులు అడిగినారు, చర్చికి సంబంధించి కూడా 5 లక్షల రూపాయలను మరి ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు మా అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు, మీరు నన్ను అడగలేదు కానీ మీ తమ్ముడిగా ఎమ్మెల్యే గారు నన్ను అడిగినారు కాబట్టి మరి మహిళా సంఘానికి కూడా ఒక 5 లక్షల రూపాయలను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు మాల సంఘ భవనానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, నా ఎంపీ నిధుల నుండి అది ఇవ్వడం జరుగుతున్నది. అట్లానే ఒడ్డేర సంఘానికి సంబంధించి 5 లక్షల రూపాయలు అడిగారు, అది కూడా ఎంపీ నిధుల నుండి ఇస్తాము. బీసీ పద్మశాలి సంఘం మొత్తం ఆర్మూర్ నియోజకవర్గంలోనే టీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవ తీర్మానం చేసి ఇచ్చినటువంటి పద్మశాలి కులస్తులందరికీ మళ్ళా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సంఘ భవనానికి కావాల్సినటువంటి 5 లక్షల రూపాయలను ఇస్తా ఉన్నాము. ఇంకా తక్కువ ఎక్కువ అయితే మళ్ళా కూడా ఇస్తా, ఏమి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. పద్మశాలి సంఘానికి సంబంధించి ధన్యవాదాలు, వారి సంఘానికి కావాల్సినటువంటి డబ్బులు. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఊర్లో రోడ్లు బాగలేవు, ఖచ్చితంగా రోడ్లు కావాలని అడుగుతూ ఉన్నారు. వానకాలం అయ్యే వరకు రోడ్డు పనులు చేయకండి, కానీ సిసి రోడ్లకు మాత్రం 25 లక్షల రూపాయలని మంజూరు చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ నన్ను అడిగినవన్నీ ఇచ్చిన, ఒక స్కూల్ మిగిలిపోయింది, స్కూల్ మరి బాగా నడుస్తుంది కానీ ఇంకా వసతులు కావాలి, ఇంకా గదులు కావాలని చెప్పి అడిగినారు. దాంతోపాటు ఆట వస్తువులు, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ కావాలని ప్రిన్సిపల్ గారు, నాకు సైన్స్ ల్యాబ్ దాన్ని మీరు అడిగితే ఇవ్వనారని తప్పకుండా, అది కూడా ఆడపిల్లల చేత అడిగిస్తున్నారు కాబట్టి తప్పకుండా సైన్స్ ల్యాబ్ కూడా ఇద్దాము. మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏం లేదు, పిప్రి నా సొంత గ్రామం అనుకుంటా, అంతే అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతాను. మళ్ళా ఒకసారి 1 గంట నుండి మిమ్మల్ని నిరీక్షించేలాగా చేసినందుకు మనస్ఫూర్తిగా మన్నించాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.